Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Praja iroju praja aarogya rangamlo goppa marpu ekkada iskostam unnam anante manakunna prati hospital nu naadu needu ane karyakramam tho poorthiga rooprekhalu maarche karyakramam chestam unnam prati hospital nu kuda ee roju nenu photo chupistam unnam idi ee roju manakunna hospitals ani cheppi ఇలా ఫోటో చూపించి ఈ ఫోటోస్ను 3 సంవత్సరాలలో మార్పు చేసి ఈ మాదిరిగా మార్పు చేసిన ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దీనికోసం అక్షరాల ప్రతి హాస్పిటల్స్ను కూడా ఈ రోజున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఏదైతే సబ్ సెంటర్స్ దగ్గర నుంచి పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్కడి నుంచి కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్ తర్వాత సిహెచ్సిస్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా టోటల్గా మొత్తం రూపురేఖలు మార్చే కార్యక్రమం రూపురేఖలు మార్చడమే కాకుండా దాదాపుగా ఇప్పుడు 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకుంటే వీటిని 27 అంటే మరో కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ కట్టబోతా ఉన్నాం. దాదాపుగా మొత్తం 27 టీచింగ్ హాస్పిటల్స్ అవుతాయి. ఐటీడీఏ పరిధిలో దాదాపుగా 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా రాబోతా ఉన్నాయి. వీటికి అన్నిటికీ దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ఖర్చు చేసి 3 సంవత్సరాలలో హాస్పిటల్స్ పూర్తిగా రూపురేఖలు కూడా మార్చే గొప్ప కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ పరిధిలో గొప్ప శ్రీకారం చుడతా ఉన్నాం. మన హాస్పిటల్స్కి ఎవరైనా పేదవాడు పోయాడు అని అంటే అది బ్రహ్మాండంగా ఆ పేదవాడికి అపోలో హాస్పిటల్కి పోతే ఏ రకంగా ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా అదే మాదిరిగానే మన హాస్పిటల్స్ ఉండేట్టుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి చోట కూడా జరగబోయే విప్లవాత్మక మార్పు ఏంటంటే ప్రతి ఊర్లోనూ ఊరు రూపురేఖలు కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. ప్రతి ఊర్లోనూ ఈరోజు ఒక వ్యక్తి ఒక ఊర్లో నుంచి బయటకు వస్తే 2,000 జనాభా ఉన్న ఒక ఊర్లో ఆ మనిషి బయటకు వస్తే వెంటనే తనకు కనిపించేది గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది. ప్రతి సేవ గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. వచ్చి ఉన్న పరిస్థితి గ్రామ వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తూ ఉన్న పరిస్థితి ఆ గ్రామంలో 4 అడుగులు ఇటువైపు నేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన గ్రామంలోనే కనిపించే పరిస్థితి నాడు నేడుతో రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. మరో 4 అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఈ విలేజ్ క్లినిక్ అనేది తీసుకొస్తా ఉన్నాం. అంటే ప్రతి ఊర్లోనూ అక్కడే మన ఊర్లోనే ఒక విలేజ్ క్లినిక్ అక్కడే ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉండేట్టుగా అక్కడే కాపురం ఉంటుంది. అక్కడే అదే విలేజ్ క్లినిక్లోనే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్ట్ చేస్తారు. అదే విలేజ్ క్లినిక్లోనే 54 రకాలకు సంబంధించిన మందులు కూడా అదే విలేజ్ క్లినిక్లో అక్కడే అందుబాటులో ఉంటుంది. ఏఎన్ఎం అక్కడే ఉంటుంది. ఇంతకన్నా ఇంకా ఏదైనా పెద్ద పరిస్థితి వస్తే ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే రెఫరల్ పాయింట్ 104 108కి సంబంధించిన అంబులెన్సులు 20 నిమిషాల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపుగా 10,000కు పైచిలకు వైఎస్ఆర్ 13,000కు పైచిలకు విలేజ్ క్లినిక్స్ అండ్ వార్డ్ క్లినిక్స్ను తీసుకొచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. వీటి నిర్మాణం కూడా ఈ మార్చికు 2021 మార్చి కల్లా వీటి నిర్మాణం కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. దీనికోసం అక్షరాల 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విలేజ్ క్లినిక్స్ను పూర్తిగా గ్రామ స్థాయిలోకి వార్డు స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉన్న పిహెచ్సి హాస్పిటల్స్ అన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. నాడు నేడులో ఇంతకు ముందు చెప్పా కొత్తగా కట్టేటికి దాదాపుగా 149 చోట్ల కొత్త పిహెచ్సిస్ కడతా ఉన్నాం. దాదాపుగా 1,138 పిహెచ్సిస్లో ఉన్న వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం. వీటి కోసమని చెప్పి దాదాపుగా 671 కోట్ల రూపాయలు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పన్ను చేయిస్తూ ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తిగా మార్పు చెందిన పరిస్థితులకి నాకు తెలిసి మార్చి కల్లా ఎవరిని మార్చి కన్నా అయిపోతాయి అవి కూడా మార్చి కల్లా పూర్తిగా అయిపోయే పరిస్థితులకి వస్తాయి.
సబ్ సెంటర్స్ ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది, పిహెచ్సిది ఆర్ఎన్బి చేస్తూ ఉంది, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సి హాస్పిటల్స్ కూడా దాదాపుగా 52 ఏరియా హాస్పిటల్స్లో నాడు నేడు కింద దాదాపుగా పూర్తిగా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. వీటి కోసం దాదాపు వీటి కోసం 695 కోట్లతో టెండర్లకు సిద్ధంగా ఉండే 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. మరో 541 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీటి కోసం కూడా టెండర్ల స్టేజ్లోకి రెడీగా ఉన్నాయి. వీటిని కూడా టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. మరో పదహైదు రోజుల లోపల టెండర్లు కూడా పిలిచే కార్య జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ లేకుండా మరో 15 రోజుల టెండర్లు కూడా పిలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పాను 11 మెడికల్ కాలేజెస్ మనకు టీచింగ్ హాస్పిటల్స్ ఇవాళ ఉన్నాయి. వీటిని మరో 16 మెడికల్ కాలేజ్ టీచింగ్ మెడికల్ కాలేజెస్ను యాడ్ చేస్తూ 27 టీచింగ్ మెడికల్ కాలేజెస్ను మనం కట్టబోతా ఉన్నాం. రూపురేఖలు మార్చేటివి 11, కొత్తవి మరో 16. ఇవి కాక గిరిజన ప్రాంతంలో కొత్తగా 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా కట్టబోతా ఉన్నాం. వీటి అన్నింటినీ కూడా ఆగస్టులో టెండర్స్ను పిలిచే పరిస్థితులకు తీసుకొని రావడానికి కోసం అని చెప్పి ఆరోగ్య శాఖ పూర్తిగా కృషి చేస్తూ ఉంది. 12,270 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్తో ఇవి మరో ఆగస్టు నుంచి మరో 3 ఏళ్లలో పూర్తి చేసేట్టుగా వీళ్ళంతా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. 108 కానీ 104 కానీ ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న అద్వానమైన పరిస్థితి నుంచి ఈ జులై 1వ తారీఖున ఈ రేపు నెల జులై 1వ తారీఖున ఇదే బెంచ్ సర్కిల్ రోడ్డు మీద జెండా ఊపుతున్నాము. 1060 కొత్త వెహికల్స్, 104 కానీ 108 కానీ 1060 వెహికల్లో ఇదే బెంచ్ సర్కిల్ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేసి ప్రతి జిల్లాకు చేరుకుంటాయి. కొత్త వెహికల్స్ 1060 జులై 1న ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కోవిడ్ సమయంలో కూడా ఆరోగ్య రంగం మీద ఎక్స్ట్రా ధ్యాస పెట్టి ఎవరూ కూడా కట్టడి చేస్తూ ఉన్నాం, మనం కట్టడి చేస్తూ ఉన్నాం, అందరినీ కూడా ఇళ్లలోనే ఉండమని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కాబట్టి వాళ్లకు వైద్యం ఒకవేళ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఏదైనా వైద్యం అవసరాలు ఏదైనా ఉంటే ఆ వైద్యం అవసరాలను చిన్న చిన్న అవసరాలకైనా కానీ ఇంకొక అవసరాలకైనా కానీ పెద్ద అవసరాలకు కానీ వైద్యం అవసరం ఉన్న వాళ్లకు మనం తోడుగా ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అనే దానికి కూడా ఈ కోవిడ్ టైంలో శ్రీకారం చుట్టాం. 1-4-4-1-0 అనే నెంబర్కు ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే కొద్దిసేపట్లోనే దాదాపుగా 300 డాక్టర్లను ఈ టెలిమెడిసిన్ సేవల కోసం వాడుతూ ఉన్నాం. వీళ్ళల్లో ఎవరో ఒకరు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే 1-4-4-1-0 మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే ఈ డాక్టర్లు వెంటనే ఫోన్ చేసి ఆ పేషెంట్కు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన మందులు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఆ మందులను మరుసటి రోజు నేరుగా డోర్ డెలివరీ కూడా ఇంటి దాకే ఇంట్లోనే మందులు ఇచ్చిపోయే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ఆ దిశగా ఇవాళ తీసుకొని పోయాం. ఈ వైఎస్ఆర్ టెలిమెడిసిన్కు ఇంకా రోంత మెరుగులు దిద్దడం కోసం అని చెప్పి ఈ జులై 1వ తారీఖున 1060 108 104 వెహికల్స్తో పాటు మండలానికి ఒక బైక్ కూడా ఒక పిహెచ్సికి మండలానికి కూడా ప్రతి పిహెచ్సికి ఒక బైక్ ఉంటాయి. మండలం కన్నా ఇంకా ఎక్కువ, దాదాపుగా 1000 బైక్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. మోటార్ బైకులు కూడా ఎవరికైనా బాగోలేకపోతే ఆ బైక్లో వచ్చి థర్మో బ్యాగ్ తీసుకొని వచ్చి మందులు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి నేరుగా ఇంట్లో ఇచ్చిపోతాడు ఉచితంగా. ఈ కార్యక్రమానికి కూడా టెలిమెడిసిన్ కూడా ఈ కోవిడ్ టైంలో ఇది కూడా లాంచ్ చేయడం కూడా జరిగింది. మన హాస్పిటల్స్లో మనం మెరుగైన సేవలు అందించాలి అని అంటే మొట్టమొదట జరగాల్సిన కార్యక్రమం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్టు ఆ హాస్పిటల్స్లో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు నర్సులు ఈ సిబ్బంది అన్నది ఉండడం. ఈ సిబ్బంది అనేది లేకపోతే ఎంత చేసినా కూడా లాభం లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో వెంటనే ఈ డాక్టర్లు నర్సులు
ఎంతమంది కావాలి, ఏ హాస్పిటళ్ళకు ఎంతమంది అవసరము అనే దాని ప్రకారం జాతీయ ప్రమాణాల ప్రకారం ఐపీహెచ్ఎస్ ప్రమాణాల ప్రకారం ఎంతమంది కావాలనో అంతమందిని రిక్రూట్ చేసుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆరోగ్య శాఖ 9712 మంది డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని రిక్రూట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నది. మరో వారం రోజుల లోపలనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరో వారం రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత వితిన్ 1 మంత్ వితిన్ 1.5 మంత్ పూర్తిగా 9712 మళ్ళీ కొత్త జాబ్స్ను ప్రతి హాస్పిటల్లోనూ అవసరం ఏదైతే ఉంటుందో ఆ డాక్టర్లు కానీ నర్సులను కానీ మొత్తం రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ఇటువంటి ఆరోగ్యశ్రీలో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలను అనేకమైన మార్పులు ఈ రంగాన్ని బాగుపరిచేదానికి ఒక వైపున చేస్తూనే మరోవైపున ఈ కరోనా అనే వైరస్ అనే ఈ రోగాన్ని ఈ కరోనా అనే ఈ జ్వరాన్ని అడ్డుకునేందుకు ఈ కరోనా ఈ కోవిడ్ టైంలో యుద్ధ ప్రాతిపదికన మనం అడుగులు కూడా ముందుకు వేశామని కూడా చెప్పగలుగుతాం. నిజంగా ఒక యుద్ధం వస్తే ఎలా పనిచేస్తామో అదే స్థాయిలోనే ఈ కోవిడ్ సమయంలో మన వాళ్ళందరూ కూడా పనిచేశారు అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ తెలపాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రంలో ఒక్క ల్యాబ్తో ప్రారంభమైన మన రాష్ట్రం కేవలం ఈ 70 రోజుల్లోనే 13 ల్యాబులు ఈరోజు జిల్లాకు ఒక ల్యాబ్ను తయారు చేసి పెట్టాం. వీటితో పాటు మరో 337 ట్రూనాట్ మిషన్లను కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కోవిడ్ రాక మునుపు రోజుకు 2 టెస్టులు కూడా చేయలేని చేసే అవకాశం కూడా లేని ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రోజుకు 10 నుంచి 11 వేల టెస్టులు ఇవాళ చేసే పరిస్థితిలోకి ఈ 60-70 రోజుల్లోనే వచ్చామని కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 342 వేల టెస్టులు చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టెస్టుల పరంగా చూస్తే 10 లక్షల జనాభాకు మనం ఎన్ని టెస్టులు చేసినాము అని అంటే 6627 టెస్టులు 10 లక్షల జనాభాకు చేసినాం. ఇది హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ. రాష్ట్రాలలో హయ్యెస్ట్ అమంగ్ ది స్టేట్స్ మన రాష్ట్రం అని చెప్పి కూడా కోవిడ్ సమయంలో టెస్ట్ పర్ మిలియన్ 6627 6600 హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలో పాజిటివ్ కేసు రేటు దేశం మొత్తం మీద పాజిటివ్ కేసు రేటు ఎంత అని చూస్తే 4.71%. మన రాష్ట్రంలో పాజిటివ్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే 0.95% మాత్రమే. దేశం మొత్తం మీద రికవరీ రేటు 42.75% అయితే మన రాష్ట్రంలో రికవరీ రేటు 65.49%. దేశం మొత్తం మీద మరణాల రేటు ఈ కోవిడ్ వల్ల ఎంత అని చూస్తే దేశం మొత్తం మీద 2.86 ఉంటే మన రాష్ట్రంలో అది 1.82 మాత్రమే అని కూడా చెప్పగలుగుతాం. కరోనా మీద యుద్ధంలో మనది దేశంలోనే అగ్రగామి స్థానంలో మనం ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఆ కోవిడ్ను అణచివేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే దాంట్లో ఆరోగ్యపరంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేలా అందరికంటే ముందుగా సమాజాన్ని మనం సిద్ధం కూడా చేశామని కూడా చెప్పగలుగుతాం. ఈ కోవిడ్ అన్నది పోయేది కాదు, ఈ కోవిడ్ అనేది ఉండేది. మనము ఈ కోవిడ్తో సహజీవనం చేయాల్సిందే. ఇది మనం అందరం కూడా గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ అనేది ఎవరికైనా వస్తే, జ్వరం ఎవరికైనా వస్తే ఆ మనిషిని అంటరానం కింద మనం పెట్టే కార్యక్రమం దయవుంచి ఇక మీద నుంచి ఎక్కడా కూడా జరగకుండా కూడా జరగకూడదు.
ఎందుకనంటే అది ఎవరికైనా వస్తుంది. రేపొద్దున వాళ్ళని అంటరాని వాళ్ళ కింద మనం చేస్తే రేపొద్దున మనకు వస్తుంది. ఆ రోజు మనల్ని కూడా మిగతా వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళ కిందనే చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు, ఎవరూ కూడా అలా చేయకూడదు. జ్వరం వస్తుంది, పోతుంది. ఇందులో 98% మందికి రికవర్ అవుతున్నారు అని అంటే 98% మంది బాగైపోతున్నారు అని అంటే దాని అర్థం ఏంది? కేవలం 2% మాత్రమే చనిపోతున్నారు, 98% మంది జ్వరం వచ్చినా కూడా బాగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంటే దాని అర్థం 98% బాగుపడతా ఉన్నారనే కదా. అంటే వస్తుంది, పోతుంది. ఇందులో ఇంకొకటి కూడా ప్రత్యేకత ఏమిటి అని అంటే 85% మందికి ఎవరికైతే ఈ కోవిడో కరోనా వస్తుందో వాళ్ళు ఇంట్లోనే వైద్యం చేయించుకోగలుగుతున్నారు, ఇంట్లోనే మందులు తీసుకొని నయమైపోతూ ఉన్నారు. కాబట్టి ఇదేమి, ఇది వస్తే ఏదో జరిగిపోతుంది, ఇది వస్తే ఏదో మునిగిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. ఎవరికైనా రావచ్చు, రాబోయే రోజుల్లో అందరికీ కూడా రావచ్చు, వచ్చి అందరికీ వెళ్ళిపోతుంది కూడా, వస్తుంది వెళ్ళిపోతుంది. కాబట్టి దీంతో మనం సహజీవనం చేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే వచ్చినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళని మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అంతకన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఇదేదో వస్తే మనం ఏదో ఇబ్బంది పడిపోతాము, మనం ఏదో నాశనమైపోతాము అని చెప్పి, లేకపోతే వచ్చిన వాళ్ళని మనం ఏదో అంటున్న వాళ్ళ కింద చూడడం కానీ, ఇటువంటివన్నీ కూడా దయచేసి ఈ స్టిగ్మా అనేది పోవాలి. అది అప్పుడే, ఎందుకంటే ఇది మనతో పాటు ఉంటుంది. మళ్ళీ వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటారో తెలీదు, మరి సంవత్సరం పడుతుందో, సంవత్సరం నరబడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ఆ అన్ని రోజులు మనము కరోనా కలిసే కాపురం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరం కూడా ఇది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈ కోవిడ్లో మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నామని కూడా ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఈరోజు ఏ స్థాయిలో ప్రిపేర్డ్గా ఉన్నాము అని అంటే, కరోనా రాష్ట్ర స్థాయిలో 5 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. ఎవరికైనా కూడా బాగోలేకపోయినా కూడా రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్, టెరిషరీ కేర్ హాస్పిటల్స్ దాదాపుగా 5 హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ దాదాపుగా హాస్పిటల్స్ ఉంటే, ప్రతి జిల్లాలోనూ హాస్పిటల్స్ ఉండేట్టుగా 65 జిల్లా స్థాయి హాస్పిటల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అన్ని జిల్లాలలో కలిపి 65 ఈ 5 టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కాక, రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్ కాక, మరో 65 జిల్లా స్థాయి హాస్పిటల్స్ కూడా రెడీగా ఉన్నాయి. వీటిలో 38,000 ఐసోలేషన్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ 38,000లో కూడా ఇందులో 15,000కు ఆక్సిజన్ కూడా, ఆక్సిజన్ సప్లైతో కూడా బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఈ 15,000 బెడ్స్, ఆక్సిజన్ సప్లై ఉన్న ఈ 15,000 బెడ్స్లో కూడా 5,400 బెడ్స్ ICU బెడ్స్గా కూడా రెడీగా ఉన్నాయి. ఈ 5,400 ICU బెడ్స్లో కూడా 1,350 బెడ్స్లకు వెంటిలేటర్స్ కూడా అవైలబుల్గా రెడీగా ఉన్నాయని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 24,000 మంది డాక్టర్లు సన్నద్ధంగా ఉన్నారు. 22,500 మంది పారామెడికల్ స్టాఫ్ కూడా సన్నద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరికి కోవిడ్ వచ్చినా కూడా అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగుపరిచే విషయంలో మీరు ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇస్తే మీరు చెప్పండి. సూచనలు సలహాలు నేను తీసుకుంటాను. ఇంకా మెరుగుపరిచేదానికోసం దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో ఇంకా మెరుగుపరిచేదానికి ఏమేం చేయాలో అన్నీ కూడా నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ, మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వమని కోరుతా ఉన్నాను.